हाय फ्रेंड्स, वीडियो लो कंटारा मूवी स्टोरी एक्सप्लेनेशन चूद्दाम। मूवी डायरेक्टर एंड हीरो ऋषभ शेट्टी। मूवी कन्नड़ मूवी। मूवी लो अडवी प्रांतंलो निवसिंचे जनम अलागे वारी सांप्रदायाल गुरिंची चूपिंचारु। वारी ट्रेडिशनल पंडग कोला अने पंडग गुरिंची स्पेशल गा चूपिंचारु। इदी मनकु कोत्तगाने अनिपिस्तुंदी। कोला पंडगलो पेस्की रंगुलतो मेकअप वेसुकोनी वारी ट्रेडिशनल पद्धतिलो तयारयि डांस चेस्तू उंटारु। अलागे देवुडु चेप्पिनट्टुगा चेप्तू उंटारु। सिनेमा स्टार्टिंग लो ओक राजु उंटाडु। आ राजुकि अन्नी उंटायि कानी मनशांति उंडदु। मनशांतिनि वेतुक्कुंटू तीर्थयात्रलकु वेल्तू उंटाडु। अला तीर्थयात्रलु दर्शिंचुकुन्ना कानी अतनिकि मनशांति उंडदु। तिरिगि वस्तुंडगा ओक अडवि प्रांतंलो तनकि అడవిలో ఉండే ప్రజలు పూజ చేసిన దేవుడి గుర్తులు కనిపిస్తాయి. అప్పుడు ఆ రాజు అక్కడ ఏం పూజ జరిగింది అని తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఆ దేవుడిని తన ఇంటికి తీసుకొని వెళ్తాను అని అడుగుతాడు. అప్పుడు ఆ అడవి ప్రాంతంలో ఉండే ఊరి జనాలలో ఒకరు కొంచెం వింతగా మాట్లాడతారు. తను గట్టిగా అరచి ఆ అరుపు వినిపించినంత వరకు భూమిని ఆ ఊరి ప్రజలకు ఇచ్చి తమ దేవుడిని తీసుకొని వెళ్ళమని అంటాడు. అలాగే ఆ ఊరి ప్రజల మంచి చెడు అన్ని రాజు చూసుకోవాలి. ఇందులో ఎటువంటి తప్పు జరిగినా వారి దేవుడు తనని క్షమించడు అని చెప్తాడు. రాజు సరే అని వారి దేవుడి అవతారాన్ని అంటే వరాహమూర్తి అవతారంలా ఉంటుంది వారి ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాతి కాలం అంతా రాజు ప్రశాంతంగా ఉంటాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ రాజు అరసుల్లో ఒకరు కోలా అనే పండుగ జరుగుతున్న టైంలో అక్కడికి వచ్చి ఆ భూమి అంతా తనదేనని తనకు కావాలని ఆ భూమి విలువ తెలియక అప్పట్లో అతను దానమిచ్చాడని ఇప్పుడు తన భూమి తనకు కావాలని ఆ కోలా పండుగ జరుగుతున్న దగ్గరికి వస్తాడు. అక్కడ ఆ ఊరి ప్రజల్లోనే ఒకరు వారి ట్రెడిషనల్ గెటప్ వేసుకొని అక్కడ డ్యాన్స్ చేస్తాడు. ఆ తర్వాత తనకి దేవుడు వచ్చినట్టుగా మాట్లాడతాడు. అయితే ఆ రాజు వారసుడు అతనిని అడుగుతాడు ఈ భూమి అంతా తనదేనని తనకు కావాలని. అప్పుడు అతను చెప్తాడు అలా అడిగితే ఇవ్వడం కుదరదని వారి దేవుడు ఊరికే వదిలిపెట్టాడు అని చెప్తాడు. అప్పుడు ఆ రాజు వారసుడు ఈ మాటలన్నీ దేవుడు చెప్తున్నాడా లేకపోతే నర్తకుడు చెప్తున్నాడా అని అడుగుతాడు. అప్పుడు నర్తకుని వేషం వేసుకున్న వ్యక్తి దేవుడైతే నన్ను ఎవరు పట్టుకోలేరు నర్తకుడినైతే నన్ను పట్టుకుంటారు అని చెప్పి గట్టిగా అరుస్తూ అడవిలోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మాయమైపోతాడు. తన వెనక్కి వెళ్ళిన వాళ్ళకి కనిపించడు. అలాగే తన వెనక్కే తన కొడుకు కూడా వెళ్తాడు. తను ఒక దగ్గరికి వెళ్ళి రౌండ్గా తిరిగి అక్కడ మాయమైపోతాడు. అక్కడ ఒక రౌండ్ సర్కిల్లో మంట మండుతూ ఉంటుంది. అదే సర్కిల్లోకి ఆ పరిగెత్తిన వ్యక్తి కొడుకు కూడా వెళ్ళి నిలబడతాడు. అతని పేరు శివ. తనకి 10 సంవత్సరాలు ఉంటాయి అప్పుడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు శివ పెరిగి పెద్దవాడవుతాడు. ఊర్లో మళ్ళీ కోలా జాతర జరుగుతుంది. కోలా జాతర జరుగుతున్నప్పుడు బాంబులు కాలుస్తూ చాలా హడావిడిగా చేస్తారు. అలాగే ఊర్లో అన్ని పోటీలు కూడా జరుగుతాయి. బురద నీటిలో బర్రెలను స్పీడ్గా పరిగెత్తించే పోటీ ఒకటి జరుగుతుంది. అందులోనే హీరో ఎంట్రీ సీన్ వస్తుంది. ఆ పోటీలో హీరోనే గెలుస్తాడు. ప్రైజ్ అనౌన్స్మెంట్ చేసేటప్పుడు హీరో సెకండ్ వచ్చినట్టుగా అనౌన్స్ చేస్తారు. అప్పుడు హీరోకి కోపం వచ్చి అక్కడ పెద్ద ఫైట్ జరుగుతుంది. అప్పుడు అక్కడికి రాజవంశానికి చెందిన వారసుడు ఇప్పుడు ఈ ఊరిని చూసుకుంటూ ఉంటాడు. తను కూడా వస్తాడు. తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆ రాజు వారసుడు ఇంటికి హీరో కూడా వెళ్తాడు. తనే గెలిచాడని తనకే ఫస్ట్ ప్రైజ్ మెడల్ కూడా ఇస్తాడు. కోలా జాతర రాత్రి సమయంలో జరుగుతుంది. ఈ జాతర అందరూ చాలా సంబరంగా జరుపుకుంటారు. బాంబులు కాలుస్తున్నప్పుడు ఆ సౌండ్ విని అడవిలో వెళ్తున్న ఫారెస్ట్ ఆఫీసర్ అక్కడికి వస్తాడు. బాంబులు కాల్చి అడవిలో ఉండే ప్రాణులను డిస్టర్బ్ చేయొద్దని
అక్కడ ఉన్న జనాలకు చెప్పి బాంబుల సంచి తీసేసుకుంటాడు. అప్పుడు హీరోకి కోపం వచ్చి అక్కడికి వస్తాడు. అక్కడ కొద్దిగా ఫైటింగ్ సీన్ జరుగుతుంది. ఇలా ఫారెస్ట్ ఆఫీసర్కి హీరోకి మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. ఫారెస్ట్ ఆఫీసర్ అడవి ప్రాంతాన్ని అంటే హీరో ఉన్న ఊరిని ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కలపాలని చూస్తాడు. అలాగే రాజు వారసుడు కూడా ఉంటాడు కదా, తన ఊరి జనంతో మంచిగానే ఉంటాడు. అలా మంచిగా ఉంటూనే ఆ ఊరి ప్రాంతాన్ని మొత్తం తను స్వాధీనం చేసుకోవాలని వారందరితో సంతకాలు పెట్టించుకుంటూ ఉంటాడు. అది ఊరి జనానికి అసలు అర్థం కూడా కాదు. ఫారెస్ట్ ఆఫీసర్కి అలాగే హీరోకి పడకపోవడం వల్ల ఈ రాజు వారసుడిని హీరో అడుగుతాడు ఫారెస్ట్ ఆఫీసర్ని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించమని. అప్పుడు ఈ రాజు వారసుడు ఏదైనా తప్పు చేస్తే కానీ, తప్పు చేసినట్టు నిరూపిస్తే కానీ తనని ఏం చేయలేమని అంటాడు. అప్పుడు హీరో అడవిలో చెట్లు కొట్టడం అలాగే వేటాడడం ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాడు. పై ఆఫీసర్ల నుండి ఫారెస్ట్ ఆఫీసర్కి ప్రెషర్ వచ్చేలాగా చూస్తాడు. హీరో ఫారెస్ట్ ఆఫీసర్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఫారెస్ట్ ఆఫీసర్ని ఇబ్బంది పెట్టే ప్రాసెస్లో చెట్లు నరుకుతూ ఉంటాడు. అలా నరుకుతున్నప్పుడు తనని పట్టుకోవడానికి వచ్చిన ఫారెస్ట్ ఆఫీసర్ జీప్ పైన ఒక పెద్ద చెట్టు కూలి పడిపోతుంది. అయితే ఫారెస్ట్ ఆఫీసర్ని చంపడానికి ప్రయత్నించినట్టుగా హీరో మీద కేసు అవుతుంది. అప్పుడు ఆ రాజు వారసుడిని హీరోకి సపోర్ట్ చేయమని హీరో అడిగితే తనని అడవిలో వెళ్ళి దాక్కోమంటాడు. హీరో కూడా వెళ్ళి అడవుల్లో దాక్కుంటాడు. ఈ మూవీలో హీరోయిన్ కూడా ఈ ప్రాంతంలోని అమ్మాయి. తను ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో గార్డ్గా వర్క్ చేస్తుంది. హీరోయిన్ని కలవడానికి వచ్చిన హీరోని అంటే శివని పోలీసులు పట్టుకొని తీసుకువెళ్తారు. తనకి శిక్ష కూడా పడుతుంది. తనకి, తన ఫ్రెండ్స్కి, తనతో పాటు ఉన్న తన ఫ్రెండ్స్కి శిక్ష పడుతుంది. తను జైల్లోనే ఉంటాడు. కోలా పండుగలో శివ వాళ్ళ నాన్న అంటే హీరో వాళ్ళ నాన్న నాట్యం చేస్తాడు కదా, తన తర్వాత శివ చేయాల్సి ఉంటుంది. కానీ తను చేయకపోవడం వల్ల తన తమ్ముడు చేస్తూ ఉంటాడు ప్రతి సంవత్సరము. అయితే రాజు వారసుడు హీరో తమ్ముడిని కలిసి తనకి 5 ఎకరాలు ఇస్తానని ఈసారి కోలా జాతరలో వేషం వేసుకున్నప్పుడు తనకి సపోర్ట్గా మాట్లాడమని అడుగుతాడు. దానికి హీరో తమ్ముడు ఒప్పుకోడు. తన పేరు గురువ. తనని జీబులో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళడం వారి ఊరిలోనే ఒకరు చూస్తారు. రాజు వారసుడు గురువాని వ్యాన్లో ఎక్కించుకొని వెళ్ళి తనని సపోర్ట్ చేయలేదని, తనకి తన నిజస్వరూపం తెలిసిపోయిందని తనని చంపేస్తాడు. చంపేసిన తర్వాత శవాన్ని తెచ్చి వారు కోలా పండుగ జరుపుకునే టైంలో ఎక్కడైతే దేవుడి విగ్రహం పెట్టి పూజ చేస్తారో అక్కడే తెచ్చి పడేసి వెళ్తాడు. రాత్రి జీపు వచ్చి అందులో నుంచి శివంని పడేసి వెళ్ళడం అక్కడ జనాలు చూస్తారు, కానీ ఎవరు పడేశారో సరిగా చూడరు. ఆ తర్వాత జైల్లో ఉన్న శివకి గురువ చనిపోయాడని తెలుస్తుంది. రాజు వారసుడు శివాన్ని జైలు నుంచి విడిపించమని అడిగినప్పుడు విడిపించడు. వేరే వ్యక్తి తనని జైలు నుంచి విడిపిస్తాడు. అప్పుడు కోపంగా రాజు వారసుడు దగ్గరికి వచ్చి గురువాని ఎవరు చంపారు అని అడుగుతారు. అప్పుడు రాజు వారసుడు తెలివిగా ఫారెస్ట్ ఆఫీసరే చంపాడని చెప్తాడు. అప్పుడు కోపంగా తనని చంపడానికి శివ వెళ్తాడు. మధ్యలో ఒక దగ్గర కత్తికి పదును పెట్టడానికి శివ ఆగుతాడు. కత్తుకు పదును పెట్టే వ్యక్తే గురువాని జీపులో ఎక్కించుకొని రాజు వారసుడు తీసుకెళ్లడం చూశాడు. అది తనకి చెప్తాడు, శివకి చెప్తాడు. ఫారెస్ట్ ఆఫీసర్ భూమి మొత్తం ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కలపాలని చూస్తున్నాడని రాజు వారసుడికి తెలుస్తుంది. అందుకని తెలివిగా ఫారెస్ట్ ఆఫీసరే గురువాన్ని చంపాడని శివకు చెప్పి శివని పంపిస్తాడు ఫారెస్ట్ ఆఫీసర్ని చంపడానికి. అలాగే చంపుతాడా లేడా అని తన వెనుక మనుషులను కూడా పంపిస్తాడు. కత్తికి పదును పెట్టే వ్యక్తి గురువాని రాజే జీప్లో తీసుకువెళ్ళాడని శివకి చెప్పడం రాజువారసుడి మనసులు వింటారు. శివకి నిజం తెలిసిపోయిందని శివ పైన అటాక్ చేస్తారు. అప్పుడు తనకి పూర్తిగా అర్థమవుతుంది గురువాని రాజే చంపాడు అని. అప్పుడు తను కోపంగా రాజు ఇంటికి బయలుదేరతాడు. అయితే
మధ్యలో తనకి అడవిలోకి పారిపోయి మాయమైన తన తండ్రి కనిపిస్తాడు. ఈ స్టోరీలో మధ్య మధ్యలో అప్పుడప్పుడు తనకి కలలో అడవిలోకి పారిపోయిన తన తండ్రి కనిపిస్తూ ఉంటాడు. కోపంగా తన మీదకి వచ్చినట్లుగా హీరోకి అనిపిస్తూ ఉంటుంది. తను భయపడుతూ కూడా ఉంటాడు. అలాగే రాజవారసుడి ఇంటికి వెళ్తున్నప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది. రాజవారసుడి ఇంట్లోకి వేరే వాళ్ళు ఎవరు వెళ్ళరు, కడప దాటి కూడా లోపలికి వెళ్ళరు. తను వెళ్తాడు, వెళ్ళి రాజుతో మాట్లాడతాడు ఊరి మధ్యలోకి రమ్మని. రాజవారసుడిని పిలుస్తాడు. అప్పుడు రాజవారసుడికి అంతా అర్థమైపోతుంది, తను చేసింది శివకి తెలిసిపోయిందని. ఊర్లో జనాలకి రాజవారసుడు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ భూములు ఎలా రాయించుకున్నాడనేది అర్థమయ్యేలా చెప్తాడు. రాజు వాళ్ళని ఎలా మోసం చేశాడనేది ఊర్లో జనాలకు అందరికీ కూడా అర్థమవుతుంది. అప్పుడే అక్కడికి శివ వస్తాడు. అందరూ శివ కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే కురువని కూడా చంపింది రాజు వారసుడే అని అక్కడి వాళ్లకు చెప్తాడు. ఫారెస్ట్ ఆఫీసర్ని సహాయం కూడా కోరుతాడు. ఫారెస్ట్ ఆఫీసర్ కూడా ఊర్లో జనాలకి సహాయం చేయడానికి తయారుగా ఉంటాడు. ఫారెస్ట్ ఆఫీసర్ అక్కడి భూమి మొత్తం ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కలిపిన తర్వాత వాళ్ళకి ఎలా చేస్తే తిరిగి వాళ్లకు వస్తుందనేది చెప్తాడు. అలాగే శివకు కూడా తన తర్వాత ఊరిని చూసుకోవడానికి సపోర్ట్గా ఉంటానని చెప్తాడు. ఇప్పుడు జరుగుతున్న గొడవలో శివకేమన్నా అయితే ఊరి వాళ్ళని చూసుకుంటానని చెప్తాడు. ఇక్కడ ఒక 15-20 నిమిషాల పాటు ఫైట్ జరుగుతుంటుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ ఫైట్. మూవీ మొత్తానికి ఈ ఫైట్ హైలైట్ అని చెప్పొచ్చు. ఆ ఫైట్లో రాజవారసుడు చనిపోతాడు. ఆ తర్వాత శివ వాళ్ళ నాన్నలాగా తను కూడా కోలా పండగ జాతరలో వేషం వేసుకొని నాట్యం చేస్తాడు. అక్కడికి ఫారెస్ట్ ఆఫీసర్ కూడా వస్తాడు. ఫారెస్ట్ ఆఫీసర్ని ముందుకు రమ్మని పిలిచి తన చేతిలో ఒరిజినల్ చేతులు అందరినీ పెట్టి తను విచిత్రంగా సౌండ్స్ చేస్తూ ఉంటాడు. అలా కోలా పండగ జరుగుతున్నప్పుడు అడవిలో నుంచి వాళ్ళ నాన్న సౌండ్స్ వినిపిస్తాయి. తను కూడా చేతిలో దీపం పెద్దది పట్టుకొని అడవిలోకి పరిగెత్తి సేమ్ వాళ్ళ నాన్న ఎక్కడి వరకు వెళ్ళాడో అక్కడి వరకు వెళ్ళి అక్కడే తనకి వాళ్ళ నాన్న కూడా సేమ్ అదే కోలా గెటప్లో కనిపిస్తాడు. సినిమా స్టార్టింగ్లో వాళ్ళ నాన్న మాయమైపోయినప్పుడు ఒక సర్కిల్ ఉంటుంది. అదే సర్కిల్లో ఇద్దరు నిల్చొని ఇద్దరు మాయమైపోతారు. హీరో నాన్నలాగే ఇద్దరు రౌండ్ సర్కిల్లో నిలబడి మాయమైపోతారు. అప్పటికే హీరోయిన్ ప్రెగ్నెంట్తో ఉంటుంది. ఒక బాబు పుడతాడు. ఆ బాబుకి ఈ స్టోరీ మొత్తం హీరో ఫ్రెండ్ చెబుతూ ఉంటాడు. అప్పుడే మూవీ అయిపోతుంది. సినిమా అయితే చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. మనకు తెలియని కొత్త సాంప్రదాయం ఇందులో మనం చూస్తాము. మొత్తానికి సినిమా అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.